Hi friends, welcome to my channel. నేను ఈరోజు మీకు చేపలు పులుసు ఎలా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేప ముక్కలు, దీన్ని మేవ చేపలు అంటారు ఫ్రెండ్స్. అలాగే వాటిలో మేము ఫస్ట్ అయితే అన్నీ కలిపి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. కొంతమంది అయితే తాలింపు వేసుకుని పెట్టుకుంటారు, మాకైతే ఈ టేస్ట్ ఉంటుంది. సో మేము ఎలా చేసుకుంటాం ఫ్రెండ్స్, దానిలో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్, మిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడరు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు ఫ్రెండ్స్. ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది. సో ఇవి కావాల్సిన ఐటమ్స్. అలాగే నూనె కూడా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, మన చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి, దాన్ని సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మనం కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న దాన్ని మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో అల్లం పేస్ట్, అలాగే కొత్తిమీర, కొత్తిమీర అనేది పైన అట్లా చల్లకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్ కూడా. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.